మనం వెలుగులో బ్యానర్ ఐటెంగా ఎనిమిదో పేజీలో చూసినట్లయితే హాట్ టాపిక్ రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉన్నటువంటి హుజరాబాద్ నియోజకవర్గ పరిస్థితి పైన ఒక కథనాన్ని విశ్లేషణ చేయడం జరిగింది హుజరాబాద్కు సతీష్ బాబు పాత నియోజకవర్గంపై వడతల ఫ్యామిలీ ఫోకస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న ఒడతల ఫ్యామిలీ తమ పాత నియోజకవర్గం హుజరాబాద్పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల విషయంలో సర్కారు అనిశ్చిత ధోరణితో పాటు నియోజకవర్గంలో ఇతర పరిణామాలతో ఉస్నాబాదులో బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ అయిందనేటువంటి ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్కు షిఫ్ట్ కావాలని హుజురాబాద్ ఉస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు భావిస్తున్నట్లు సమాచారం ఇటు హుజురాబాదులోను ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తీరు వివాదాస్పదం కావడం సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరగడంతో సతీష్ బాబును బీఆర్ఎస్ హైకమాండ్ ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నట్లు తెలుస్తుంది ఇదే జరిగితే ఉస్నాబాద్ సీటు సిపిఐకి అటువంటి అవకాశం ఉందని ప్రచారం నడుస్తున్నది ఏం జరుగుతున్నదంట హుజురాబాదు పైన వడితల ఫ్యామిలీ దృష్టి ఫోకస్ పెట్టడం జరిగింది ఎందుకు అంటే అక్కడ ఉస్నాబాదు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సతీష్ బాబు అక్కడ ఉస్నాబాదులో బీఆర్ఎస్కు వ్యతిరేకత ఉన్నది కాబట్టి అక్కడ గెలిచే అవకాశాలు లేవు అదొకటి ఎందుకంటే అక్కడ ఉస్నాబాదులో ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఉస్నాబాద్ పరిధిలో చేపట్టిన గౌరవెలి ప్రాజెక్టు విషయంలో సర్కారుపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్య వ్యక్తమవుతుంది గుడాటిపల్లి భూ నిర్వాసితులు నిర్వహించిన ఆందోళనను లాఠీ చార్జీలు అరెస్టులతో ప్రభుత్వం అణచివేసిన విషయం తెలిసిందే ఓ దశలో బీఆర్ఎస్ నాయకులు స్వయంగా నిర్వాసితులపై దాడులకు దిగారు గౌరవెల్లి రైతులకు బేడీలు వేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి ఇవన్నీ సతీష్ బాబుకు ప్రతికూలంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇటీవల కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో సతీష్ బాబుకు టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఈ సీటును పొత్తు కుదిరితే సిపిఐకి కేటాయించాలని బీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది ఒకప్పుడు ఉస్నాబాద్ సిపిఐకి కంచుకోటగా ఉండేది గతంలో ఇందుర్తిగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి సిపిఐ తరపున దేశిని చిన్నమలయ్య మూడుసార్లు రెండు వేల నాలుగులో చాడ వెంకటరెడ్డి ఒకసారి గెలిచారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో ఆయన పోటీ చేసి ఓడిపోయారు రాష్ట్రంలో సిపిఐ కేటాయించాలని పట్టుబడుతున్న స్థానాల్లో కొత్తగూడెంతో పాటు ఉస్నాబాద్ కూడా ఉంది ఎలాగూ తమకు అనుకూలంగా లేనందున ఈ సీటును సిపిఐకి కేటాయించాలని బీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది ఏం జరుగుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా సిపిఐతో పొత్తులో భాగంగా వీళ్ళు సిపిఐ పార్టీ వాళ్ళు రెండు సీట్లను ముఖ్యంగా అడుగుతున్నారంట ఒకటి కొత్తగూడెం ఇంకొకటి ఉస్నాబాద్ ఆ ఉస్నాబాదులో భాగంగా ఏంటిదంటే ఆల్రెడీ ఉస్నాబాదు సిపిఐకి కంచుకోటగా ఉన్నది అక్కడ దేశం చిన్నమల్లయ్య మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు అలాగే రెండు వేల నాలుగులో చాడ వెంకటరెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిండు అయితే ఈ క్రమంలో పొత్తులో భాగంగా ఉస్నాబాదును వాళ్ళు కోరేటువంటి అవకాశం అవుపడుతున్నది అందులో భాగంగా ఎట్లాగో ఇక్కడ బీఆర్ఎస్కు వ్యతిరేకత ఉన్నది ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది దాంట్లో భాగంగా ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ ఎమ్మెల్సీ హుజురాబాదులో ఎమ్మెల్సీకి నెక్స్ట్ టికెట్ ఇవ్వాలనేటువంటి పాడి కౌశిక్ రెడ్డికి టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పార్టీకి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే హాట్ టాపిక్ ఏంటిదంటే ఎమ్మెల్సీ వ్యవహార శైలి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి ఇక్కడ పార్టీకి నష్టం చేకూర్చేటువంటి అవకాశాలు అవపడుతున్నాయి దీంతో ఈ ఉస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు ఇక్కడికి ఈ హుజురాబాద్కు షిఫ్ట్ అయ్యేటువంటి ఆలోచనలు లోపడుతున్నాయి అలాగే హైకమాండ్ కూడా వీళ్లకు వడితల ఫ్యామిలీకి సీటును కేటాయించాలనేటువంటి ఆలోచనలో ఉన్నది ఎందుకంటే హుజురాబాద్పై వడితల ఫ్యామిలీకి పట్టు ఉన్నది ఏంటిది ఒడతల ఫ్యామిలీకి ఎప్పటి నుంచో హుజరాబాద్ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్న సింగపురం రాజేశ్వరరావు హయాం నుంచి ఇక్కడ రాజకీయాల్లో వీరి ప్రభావం ఉంది నియోజకవర్గాల్లో పునర్విభజనకు ముందు రెండు వేల నాలుగులో నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గెలిచి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన ఉస్నాబాద్కు మారగా రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు అదే స్థానం నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కెప్టెన్ కుమారుడు సతీష్ కుమార్ ఎమ్మెల్యే గెలిచారు అయితే ఈసారి నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తుంది మరోవైపు పొత్తులో భాగంగా ఈసీ తనకి ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పట్టుబడుతుండటంతో సతీష్ బాబుకు స్థాన చెల్లడం తప్పనిసరి పరిస్థితి నెలకొంది ఈ క్రమంలోనే ఆయన తన ఫ్యామిలీకి పట్టున్న హుజురాబాదుకు షిఫ్ట్ కావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వడితల ఫ్యామిలీతో ఉన్న అనుబంధం మేరకు సతీష్ కుమార్ను ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వారికి పట్టున్న హుజరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం ఇదే జరిగితే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి త్యాగం చేయక తప్పదనేటువంటి ప్రచారం జరుగుతున్నది ఇది మనం వెలుగులో వచ్చినటువంటి ఎనిమిదో పేజీలో వచ్చినటువంటి కథనం ఏంటిదట అంటే హుజరాబాదు పైన ఈ సీటును మార్చాలనేటువంటి ఆలోచన హైకమాండ్ ఎందుకు చేస్తున్నది మరి అక్కడ ఉన్నటువంటి ఉస్నాబాదు ఎమ్మెల్యేను ఒడతల సతీష్ బాబును హుజురాబాద్కు మార్చాలనేటువంటి ఆలోచన దేని కొరకు చేస్తున్నారు అనేటువంటి విషయం గమనించినట్లయితే దీనికి దీనికి అంతటికీ కారణం ఈ హుజురాబాద్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారుతున్నది దీనికి అంతటి కారణం ఏంటిది అంటే ఈ హుజురాబాదులో ఉన్నటువంటి బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ కావడం కారణానికి కౌశిక్ తీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఆయన యొక్క వ్యవహార శైలి ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు దాంతో హుజురాబాదులో సీటును మార్చాలి వడతల ఫ్యామిలీకి హుజురాబాదు సీటును కేటాయించాలి అనేటువంటి ఆలోచన దానికి ముఖ్యంగా కౌశి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి ఆయన ముఖ్యంగా చేసినటువంటి అంశాలు క్రింది స్థాయి అధికారి నుండి మొదలుకొని గవర్నర్ స్థాయి వరకు గవర్నర్ని కూడా ఇచ్చిపెట్టకుండా తిట్టినటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా దళితులను తర్వాత ముదిరాజులను తర్వాత జర్నలిస్టులను జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఛానల్ ఓనర్లను తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను వీళ్ళందరినీ తిట్టుతూ వీళ్ళ యొక్క వీళ్ళ నాకేంది నేను ఎమ్మెల్సీని నేను విప్పును అనేటువంటి పరిస్థితితోటి ఆయన ఉన్నటువంటి ఆయన యొక్క వ్యవహార శైలి ఆయన యొక్క రుబాబుతోటి ఇక్కడ మనకు పార్టీకి మైనస్ అయ్యేటువంటి అవకాశంతో దీనిపైన సమాజలోచనలు చేస్తున్నటువంటిది ఈ పార్టీ హైకమాండ్ అని చెప్పుకోవచ్చు తో పాటు ఇక్కడ మనకి పేపర్లో చూడవచ్చు ఇక్కడ ఏం జరిగిందంటే ఇదే జరిగినట్లయితే అంటే ఈ పొత్తు వ్యవహారం కనుక జరిగినట్లయితే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి త్యాగం చేయక తప్ప అటువంటి ప్రచారం జరుగుతున్నది ఏంటిదే ఆయన చేసిన త్యాగం ఎక్కడ చేసిన త్యాగం తెలంగాణ ఉద్యమం చేసిండా ఆస్తులను కోల్పోయిందా సర్వస్వం కోల్పోయిందా జీవితాలను కోల్పోయిండా అంత లీడర్ లేరని చెప్పుకొని ఇక్కడ వచ్చి బై ఎలక్షన్లో టీఆర్ఎస్లోకి వచ్చినటువంటి కౌశిక్ రెడ్డి వచ్చడితో ఆయనకు అధిష్టానం ఎమ్మెల్సీగా విప్పుగా ఇచ్చి ఈయనేదో ఇక్కడేదో చేస్తాడని అనుకుంటే అది ఏం జరిగింది అంటే ఉన్న నాలుకకు కొండ కొండనాల్క ఊడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ సీటు గెలవాలన్నటువంటి ఆలోచనతో అధిష్టానం ఆలోచన చేస్తే ఈ సీటుతో పాటు మిగతా సీట్ల పైన కూడా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలతోటి ప్రభావం ఏర్పడుతున్నది కాబట్టి ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ తోటి పొత్తు అనేది కంపల్సరీ కుదిరినట్లయితే ఉస్నాబాద్ అనేది చాడ వెంకటరెడ్డికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పొత్తులో భాగంగా అలాగే ఉస్నాబాద్ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఒడితల సతీష్ బాబు హుజరాబాద్కు రావాల్సినటువంటి పరిస్థితి కంపల్సరిగా ఏర్పడుతుంది దీంతో రెడ్డి పరిస్థితి గోవింద అని మనం చెప్పుకోవచ్చు